గూడూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వన్టౌన్ సీఐ అజరత్ బాబు మంగళవారం ఉదయం వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల వద్ద వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారుల వద్ద తప్పనిసరిగా వాహన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వాళ్ళు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. కారు అయితే బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలన్నారు. పట్టణంలో బైక్ మీద ట్రిపుల్ డ్రైవింగ్ వాహనాలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతిరోజు ఈ టౌన్లో మెయిన్గా టవర్ క్లాక్ సెంటరు, సౌదిపేట సెంటరు మరియు సంగం సెంటరు, అలాగే మిగతా సొసైటీ ఈ సనత్ హౌసర్స్లో కూడా విజువల్ పోలీసింగ్ మా సిబ్బంది మేము కలిసి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన టౌన్లోని గూడూరు సౌదిపేట సెంటర్లో విజువల్ పోలీసింగ్ ప్లస్ ఈ వెహికల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాహనదారులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీతో పాటు వెహికల్ డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి విధిగా. అదేవిధంగా ఒకవేళ మొబైల్లో ఫోటో తీసుకొని క్యారీ చేసినా సాఫ్ట్ కాపీ ఉన్నప్పటికి కూడా అది చెల్లుబాటు అవుతుంది, ఇబ్బంది లేదు. సో ఖచ్చితంగా అందరూ విధిగా అయి గురించాలి. అదేవిధంగా హెల్మెట్ కూడా ఖచ్చితంగా అందరూ కంపల్సరిగా పెట్టుకోవాలి. అలాగే కార్లు వీళ్ళు వాహనదారులు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాల్సిందిగా కోరుతున్నాము. వెహికల్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా దాన్ని అప్డేట్ చేసుకుండాలి. చాలామంది మేము ఇవి వెహికల్ చెకింగ్లు గమనించింది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ లిస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇన్సూరెన్సే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ ఏదైనా జరగని సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్, లైసెన్స్ ఇవన్నీ అప్డేట్గా పెట్టుకోవడం ఎంతో మంచిది. అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం కూడా అట్టతిత్య నేరం. దానికి సంబంధించి స్ట్రింజెంట్ యాక్షన్స్, కఠినమైన శిక్షలు కోర్టు కూడా నిర్ణయిస్తుంది. సో దయచేసి ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడపడం అనేది మానుకోవాలి. ట్రిపుల్ రైడింగ్ కూడా పట్టణంలో చాలా గమనిస్తున్నాము. ట్రిపుల్ రైడింగ్ ఈజీగా చాలా వెళ్ళిపోతున్నారు. ట్రిపుల్ రైడింగ్ అనేది కూడా మంచిది కాదు. దాని మీద కూడా ప్రెషర్ డ్రైవ్ నిర్వహించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రెషర్ డ్రైవ్ నిర్వహించి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు చేయడం జరుగుతుంది. అటువంటి వారిపై ఒకటి రెండు సార్లు నమోదైతే వాటిని ఆ వెహికల్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడము, అవాహన పత్రాలు లేకుండా ప్రయాణించడం అనేది మానుకొని మాకు పోలీస్ వారికి తద్వారా వాళ్ళకి సెల్ఫ్ కూడా సహకరించవలసిందిగా కోరుతూ నమస్కారం.